ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ వంతెన చాలా అందంగా కనబడుచున్నదా? ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, అదేమనగా స్వర్ణ ద్వార వంతెన. చాలా సౌందర్యంగా ఇప్పుడు బ్రహ్మాండంగా తెలుస్తోంది. అనేక సందర్భాల్లో ఆ ఫాగ్, ఆ మంచు అలాగే కురిసి కమ్ముకుని ఉంటుంది. అయితే ఇప్పుడు తేటగా తెలుస్తుంది, ఎంతో బ్రహ్మాండమైన ఒక గొప్ప వంతెన ఇక్కడ నిర్మించారు. ఇది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వంతెనలలో ఒకటి. దీన్ని సందర్శించుటకు అనేక మంది ప్రజలు వచ్చుచున్నారు. దానికి ముందు నిలబడి మీతో మాట్లాడడము నాకు అధిక సంతోషము. మనిషికి ఎంత జ్ఞానమును దేవుడు ఇచ్చాడో చూశారా? 1937లోనే ఇది కట్టి ముగించారు. ఎంతో గొప్ప జ్ఞానమును దేవుడు మనుషులకు అనుగ్రహించి కార్యములను చేయిస్తున్నారు. మీకు దేవుడు మంచి జ్ఞానము ఇచ్చి ఆశీర్వదించెదరు. అవన్నీ అటు ఉండనివ్వండి. ఒకటే సమస్యగా ఉన్నది, పోరాటంగా ఉన్నది, ఉపద్రవంగా ఉన్నది, ఏం చెయ్యాలి అని అనుకొనుచున్నారా? ఉపద్రవపడుట మంచిది, మీరు దుఃఖపడుట మంచిది. ఏంటండి అలా చెబుతున్నారు అని అనుకుంటున్నారా? వేదములో 2 కొరింథీయులకు 1:5 చెబుతున్నది, క్రీస్తు యొక్క శ్రమలు మాయందు ఎలాగ విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. శ్రమ కలిగితే మీకు ఏమవసరము? ఆదరణ అవసరము. ఆ ఆదరణ ఎవరు ఇవ్వగలరు? మీరు తప్పైన స్థలములో వెతుకుచున్నారు. నాకు ఆదరణ చెప్పుటకు ఎవరూ లేరు. నా భార్య అర్థం చేసుకోనంటోంది, భర్త పట్టించుకోవడము లేదు, పిల్లలు అశ్రద్ధ చేయుచున్నారు, కన్నవారు కూడా నా మీద ప్రేమ చూపించడం లేదు, ఏమి చెయ్యాలి అని యోచించుచున్నారు. మీకు ఆదరణ చెప్పుటకు యేసు ఉన్నారు. శ్రమపడే కాలములోనే ఆయన ఆదరణను మీరు గ్రహించగలరు. ప్రారంభ కాలములో నేను శ్రమపడినప్పుడు ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండేవాడిని. అయితే దేవుడు వచ్చి నన్ను సంధించి, ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు కన్నీరు కార్చుచున్నావు, నేనున్నాను కదా నీకు అని ఆయన ఓదార్చినప్పుడు ఈ శ్రమల కొరకు దేవుని స్తుతించ ప్రారంభించెదను. ఎప్పుడంతా ఈ శ్రమ ఇరుకు ఇబ్బంది కలుగునో అప్పుడు యేసు నాకు సమీపముగా వచ్చి ఓదార్చుటను నేను చూడగలిగాను. అందువలన నాకు వచ్చి అనేక శ్రమల కొరకు నేను దేవుని స్తుతించుట కలదు. దాన్నే పౌలు చెబుతున్నాడు, మాకు కలిగే సకల శ్రమల యందు యేసు ఆదరణ అనుగ్రహించుచున్నారు. మీకు ఆదరణనిచ్చుటకు యేసు ఉన్నప్పుడు ఎందుకు భయపడాలి? శ్రమలు విస్తరించగా విస్తరించగా ఆయన ఆదరణ విస్తరించునని వేదము చెప్పుచున్నది. మీరు ఎంత గొప్ప భాగ్యవంతులో తెలుసా? యేసు ద్వారా ఓదార్చబడుచున్నారు, ఇప్పుడు ఓదార్చుచున్నారే. ఈ వాక్యము ద్వారా, నా కుమార్తె ఎందుకు ఏడుస్తున్నావు, నా కుమారుడా ఎందుకు ఏడుస్తున్నావు, ఎందుకు సోలిపోతున్నావు, నేనున్నాను కదా నీకు, తల్లిగా ఉండెదను, తండ్రిగా ఉండెదను, స్నేహితునిగా ఉండెదను, నీకు నేను అన్నిగా ఉన్నాను కదా, ఎందుకు నీవు కలత చెందుతున్నావు అని నీకు ఓదార్పు చెబుతున్నారు. ఊరికే ఓదార్పు చెప్పి వెళ్లే దేవుడు కాదు. మీ దుఃఖమును మార్చుటకు, మిమ్ములను ఆదరించుటకు అద్భుతము చేయుదురు. మీ గాయములను మాన్పుటకు అద్భుతములు చేయును. ఈ దినమే దేవుడు చేయుదురు. మీ గాయములు ఆశీర్వాదములుగా మారును. అందుకే ఆయన సిలువలో గాయపరచబడుటకు తన శరీరమును సమర్పించారు. ఆయనను ఓదార్చుటకు ఎవరూ లేరు. ఆ సిలువలో బాధలు పడి, ఇబ్బందులు పడి, సిలువలో ఒంటరిగా వేలాడినప్పుడు ఓదార్చుటకు ఎవరైనా ఉన్నారా? ఎందుకు ఈ బాధలు దాటిపోయారు? నిన్ను నన్ను ఓదార్చుటకు, మనలను సంతోషపరుచుటకు శ్రమల మధ్య దాటి వెళ్లారు. ఈ దినం మిమ్మల్ని చూసి చెబుతున్నారు, నా కుమారుడా సోలిపోకు, నా కుమార్తె సోలిపోకు, ఏడవకు, నేనున్నాను నీకు అని చెబుతున్నారు. ఆయన్ని చూసి చెప్పండి, దేవా, మీరు నాకు ఆదరణగా ఉన్నందుకై స్తోత్రములు. మీ ఆదరణ కొరకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నన్ను ఓదార్చుటకు అద్భుతము చేయుచున్నారు, నేను విశ్వసించుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.